ఆ మనసు చెప్పినప్పుడు మాట వినాలి. పిలవగానే మనసు వెనక్కి వచ్చి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి. రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి. మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం, ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి. కుక్క చూడండి అన్నాను అనుకోండి పరిగెత్తుకు వస్తుంది, కుక్క పిలిస్తే వచ్చినట్టు. ఎద్దు చూడండి, కొత్తగా గిత్తని బండి కట్టారనుకోండి, బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు. బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది, అటుపోతుంది ఇటుపోతుంది. నాలుగు మాటలు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడనుకోండి, ఆ తర్వాత రైతు ఇక ఎద్దు దగ్గరికి వెళ్ళడు, వచ్చి ఆ బండి కాడి పట్టుకొని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు. ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు. రెండు ఎద్దులు నిద్రపోతున్నవి లేచి ఒళ్ళు విరుచుకొచ్చి మెడబెట్టేస్తాయి. పిలవలేదు ఆయన ఏమి దా అని కూడా అనలేదు, అంటే చాలు రెండు ఎద్దులు వచ్చాయి. అలా అన్నంత మాత్రం చేతనే ఎద్దులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు, రావాలి. అలా వచ్చేటట్టు చెయ్యగలిగిన వాడు, సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభైరవుడు, కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే కాల